వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ మరో మూడు రోజుల్లో సాకర్ సామరం మొదల కానుంది ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫీఫా వరల్డ్ కప్ టూ ట్వంటీ టూ ఈసారి అరబ్ దేశాల్లో ఒకటైన ఖతార్ లో జరగనుంది ఈ మెగా సమరాన్ని వీక్షించేందుకు అన్ని దేశాల అభిమానులు ఇప్పటికే ఖతారు బాట పట్టారు అమెరికా యూకే లాంటి దేశాల నుంచి చాలా మంది అభిమానులు ఖతారుకు చేరుకున్నారు ఇక మ్యాచ్లు మొదలైతే ఆ కిక్కు వేరుగా ఉండనుంది నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు జరగనుంది దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ సమరం ఫ్యాన్స్ కు పండగ అని చెప్పొచ్చు ఇక ఫీఫా వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి మహిళలు యువతలు తమ అందచందాలతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు కానీ ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతారులో మాత్రం మహిళల అందాల కనువిందు కష్టమే ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతారులో సాంప్రదాయాలకు విలువెక్కువ మామూలుగా ఫుట్బాల్ మ్యాచ్లకు అభిమానులు ఎలాగైనా రావచ్చు లిక్కర్ కూడా అన్లిమిటెడ్ ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చే యువతలు మహిళలు బాడీ పార్ట్స్ కనిపించేలా దుస్తులు వేసుకురావడం చూస్తూనే ఉంటాం ఇవన్నీ మిగతా దేశాల్లో నడుస్తుందేమో కానీ ఇస్లాం మతం గట్టిగా ఫాలో అయ్యే అరబ్ దేశాల్లో ఇలాంటివి నిషేధం వాస్తవానికి అరబ్ దేశాల్లో మద్యపానం బహిరంగ నిషేధం అయితే ప్రతిష్టాత్మక ఫీఫా వరల్డ్ కప్ ఒక మిడిల్ ఈస్ట్ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటంతో మరీ కటువుగా ఉంటే పరిస్థితులు మారిపోతాయని పసిగట్టిన ఖతారు దేశం కొన్ని నియమాలను సడలించింది మ్యాచ్లకు వచ్చే ప్రేక్షకులు తమతో లిక్కర్ తెచ్చుకుంటే అనుమతిస్తామని ఖతార్ అధికార విభాగం తెలిపింది అయితే బహిరంగంగా మాత్రం మద్యపానం ఎక్కడా అమ్మరని తమతో వచ్చేటప్పుడు తెచ్చుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని నిర్వాహకులు తెలిపారు కానీ మ్యాచ్కు వచ్చే మహిళలు యువతులు ధరించే దుస్తులపై మాత్రం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని తెలియజేశారు జట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్లు వీక్షించడానికి వచ్చే మహిళలు యువతులు కురచ దుస్తులు వేసుకుని రావద్దని శరీర భాగాలు కనిపించేలా అసభ్యకరమైన దుస్తులు వేసుకొస్తే స్టేడియంలోకి అనుమతించమని మాట వినకుంటే జైలుకు పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు అయితే ఫిఫా వెబ్సైట్లో మాత్రం మ్యాచ్ చూడడానికి వచ్చే అభిమాన డ్రెస్ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ చాయిస్ వారికే వదిలేస్తున్నామని తెలిపింది కానీ దేశ నిబంధనల ప్రకారం శరీర భాగాలు కనిపించేలా దుస్తులు వేసుకుని వస్తే మంచిదని పేర్కొంది అయితే మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులకు యాంక్షలు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నప్పటికీ ఖతారు దేశ నిబంధనల మేరకు నడుచుకోక తప్పదు